మంత్రి హరీష్ రావు పోటీ చేసిన సిద్దిపేటలో మొదటి నుంచి ఒకటే చర్చ, ఆయన గెలుస్తారని కాదు, ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందా రాదని. టీఆర్ఎస్ అతి సునాయసం గెలిచే సీట్లలో సిద్దిపేట మొదటిదని పేరు. ఇక్కడ ప్రత్యర్థుల నుంచి పోటీ కూడా నా మాత్రమే. మంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని హరీష్ రావు అభివృద్ధి చేసిన తీరు అనితర సాధ్యమని గులాబీ శ్రేణులు చెప్తుంటాయి. అందుకే ఆయనకు లక్ష మెజార్టీ వస్తుందా రాదా అనే చర్చ మాత్రమే నడుస్తుంది ఇక్కడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.